నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ఆలమూరు మండలం తెలుగుదేశం నాయకుల నిరసన. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండల పరిధిలో తెలుగుదేశం శ్రేణులు నిరసన చేయడం సమస్యలను అధికారులకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆలమూరు మండల పరిధిలో చెముళ్ళంకలో ఉన్న కాపు కమ్యూనిటీ హాల్ వైసీపీ నాయకులు అధికారుల చేత తాళాలు వేయించడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు అని వారు నిరసన కార్యక్రమం తెలియజేశారు. కొత్తపేట నియోజకవర్గంలో మన బండార్ సత్యానందరావు గారు మాకు కళ్యాణ మండపాలకి కమ్యూనిటీ కళ్యాణ మండపాలకి ఎన్నో గొప్పగా నిధులు 70 లక్షలు చెముళ్ళంక కళ్యాణ మండపానికి చొప్పెల్ల కళ్యాణ మండపానికి 50 లక్షలు ఆలమూరు కళ్యాణ మండపానికి 50 లక్షలు శాంక్షన్ చేసి వెంటనే డబ్బులు బిల్లు అయిపోతాయని చెప్పి శాంక్షన్ చేశారు. అలాగే కొంత వరకు అయ్యింది. ఈవేళ చెముళ్ళంక కళ్యాణ మండపం 70 లక్షలతో శాంక్షన్ అయితే 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి నాగిరెడ్డి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో 90 లక్షల రూపాయలు అమౌంట్తో దాన్ని పూర్తి చేసి గవర్నమెంట్ నుంచి వచ్చేది 70 లక్షలకే అది 40 లక్షలు 50 లక్షలు వస్తే 90 లక్షలతో పూర్తి చేసి ఈవేళ ఆ కళ్యాణ మండపాన్ని తొలవ పొలవచ్చుదని చెప్పి చిన్నోళ్ళకు పెద్దోళ్ళకి ఎవరికో ఇచ్చుకుంటూ ఆ బిల్లులు పెండింగ్ బిల్లులు రాకపోయినప్పటికీ కూడా ఆయన 40 లక్షల రూపాయలు చేతి డబ్బులు వడ్డీ కట్టుకుని ఆయన చేస్తుంటే ఈవేళ దుర్మార్గంగా ఈవేళ వైసీపీ నాయకులు ప్రోత్బలంతో ఇక్కడ డిపార్ట్మెంటు ఎండిఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ డిఈ గారు కానీ వీళ్ళందరూ వచ్చి మొన్న తాళా వేయటం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఇది అలా చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి రావాల్సిన బిల్లుల్ని ఇమీడియట్గా ఇచ్చే అప్పు చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారో పెట్టుకోవాలి. కానీ ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసి వీళ్ళు ఏం చేద్దామని అర్థం అవ్వట్లేదు. కాపులకి ఇంకా కళ్యాణ మండపాలు ఇచ్చారు ఆల్మూరు కానీ చొప్పెలు కానీ వాటిలో వంక తొంగు చూసి ఎమ్మెల్యే కానీ ఒకవేళ కాపు నాయకులు కానీ పట్టించుకున్న వాళ్ళు అధికారులు కానీ లేరు. ఈవేళ ఆ పెండింగ్ బిల్లులు పోనీ వాళ్ళకి చక్కబెట్టి అది హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఇవి ఉన్నాయంటే గుప్పుడు సిమెంట్ పెట్టలేదు. వాళ్ళు ఇచ్చిన 50 లక్షల రూపాయలతోటి అక్కడ పని పూర్తి చేసి అక్కడ పెండింగ్లో పెట్టి ఆ కళ్యాణ మండపం ఆగిపోయింది, ఈ కళ్యాణ మండపం ఆగిపోయింది. దీనికి కనీసం ఎంతో తొలవ బలం తలకో దానికో 50 లక్షలు దీనికో 50 లక్షలు ఇచ్చి వాటిని పూర్తి చేసి వాళ్ళు ఏ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారో లేకపోతే వాళ్ళే కూర్చుంటారో లేకపోతే ఎవరైనా మమ్మల్ని ఎవరైనా రానిస్తారో రానివారో తర్వాత కార్యక్రమం అవి పూర్తి చేయాలని చెప్పి తప్పనిసరిగా నా అధికారులకి నాయకులకి కూడా మనవి చేసుకుంటున్నాను. రెండోది ఈవేళ వీళ్ళ కాపులకి కాపు కార్పొరేషన్లోను ప్రతి సంవత్సరం కూడా 100,000 రూపాయలు లోన్ చొప్పునే మండలం అంతా నియోజకవర్గం అంతా ఎన్నో వేల మందికి ఇప్పించాం. ఈ ఆలమూరులో 400 మందికి ఇప్పించాం. అలాగే ఆ చొప్పెల్లో మొత్తం మండలం అంతా అలాగే ఇప్పించాం. కానీ ఈవేళ 1 రూపాయి కార్పొరేషన్లోనే కానీ కాపు కార్పొరేషన్లోనే కాదు ఎస్సీ కానీ బీసీ కానీ కాపు కార్పొరేషన్ కానీ ఈ కార్పొరేషన్ సంఘాల పేర్లు గొడవలు పెట్టడమే తప్ప వీళ్ళు ఎవరికైనా 1 రూపాయి ఇచ్చారా? ఇదిగో ఎవరు 10,000 ఇచ్చాం వాళ్ళకి 5,000 ఇచ్చాం అని చెప్పుకోవడమే తప్ప తలకో 100,000 రూపాయలు ఇచ్చి చేసుకోమని చెప్పి ఎక్కడెక్కడ పెట్టాలో ఎక్కడెక్కడ బొక్కలెట్టాలో చొప్పెల పంచాయతీ ఉంది. దాన్ని 50 లక్షల రూపాయలు ఇటు బిల్డింగ్ కట్టాం. దానికి చుట్టూ పెద్ద కాంపౌండ్ తీసి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాం. దానికి ఎదుర్కొండగా వీళ్ళు ఆ బిల్డింగ్ కనపడకుండా ఆ బిల్డింగ్ గ్రౌండ్లో వీళ్ళు ఇంకో బిల్డింగ్ ఏదో చిన్న బిల్డింగ్ కడతానికి అక్కడ గోతులు పెట్టారు. అంటే ఇది దుర్మార్గమైన కార్యక్రమాలు కదా, ఈ ప్రభుత్వం చేసి అరాచకాలు కదా. వీళ్ళు ఎక్కడైనా ఉంటే కూల్చివేస్తాం లేకపోతే ఎవడైనా గట్టిగా మాట్లాడితే ఆడి మీద కేసులు పెట్టడం, ఇది తప్ప ఎవరికి న్యాయం లేదు. ఎక్కడికైనా మనం ఒక ఎంఆర్ఓ గారికి లెటర్ ఇద్దామని వచ్చినా ఒక ఎండిఓ గారికి లెటర్ ఇద్దామని వచ్చినా వాళ్ళు అందుబాటులో ఉండరు. అక్కడ సూపరింటెండెంట్ గారికో లేకపోతే అక్కడ వీళ్ళకో ఇచ్చి మనం వెళ్ళడమే తప్ప ఎవరు అందుబాటులో ఉండరు. ఇది ప్రజలు గమనించారు. రెండోది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక తొక్కుపెట్టి మొత్తం సర్వనాశనం చేసి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు కానీ పనుల్లోకి వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికి తిండి లేకుండా అలా ఆడిపోతున్నారు. అది గమనించలేదు. అది హైకమాండ్ దృష్టికి మరి వీళ్ళు తీసుకెళ్తున్నారో లేదో అర్థం అవ్వట్లేదు. అది గమనించి చేయాలని ఈ కళ్యాణ ఇది స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఇదంతా కూడా ప్రతి వాళ్ళు చూస్తున్నారో తగిన గుణపాఠం స్థానిక ఎన్నికల్లో చూపించారో
దీంట్లో ఇది ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఏంటంటే ఈ కళ్యాణ మండపాలో చాలా దారుణంగా ఉన్నాయి. ఇది చాలా అక్రమంగా ఆక్రమించుకున్నారు. దీన్ని గమనించి మామూలుగా సొసైటీకి సొసైటీ ఉంది, వాళ్ళ సొసైటీకి హ్యాండ్ఓవర్ చేసి తక్షణం తాళాలు తీసి సొసైటీకి హ్యాండ్ఓవర్ చేసి వాళ్ళు చేయకపోతే కనుక దీని మీద చాలా ఉద్యమం తీసుకొస్తాం. చాలా తీవ్రమైన ఇదవుతుంది, దాన్ని గమనించుకుని వీళ్ళు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను పూర్తిగా డిమాండ్ చేస్తాను మా నాయకులతోటి. ఇది మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఆధ్వర్యంలో పాపుల కళ్యాణ మండపం కట్టడం స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన తర్వాత పూర్తి చేశాం. పూర్తి చేసిన తర్వాత కొంత గ్రాంట్లు వచ్చింది, కొంత గ్రాంట్లు రాలేదు. ఆ గ్రాంట్లు రాకుండానే కళ్యాణ మండపం మళ్ళీ వైసీపీ వాళ్ళు ఎన్వర్ చేసుకున్నారు. వాల్యూ 90 లక్షలు అయిందండి. గవర్నమెంట్ ఇచ్చింది 50 లక్షలు ఇచ్చిందండి. ఇంకా 40 లక్షలు పెండింగ్ ఉందండి. సొసైటీలో ఉన్న వాళ్ళ ద్వారా సొసైటీ రిన్యూల్ చేయించామండి. రిన్యూల్ చేయించాక దాన్ని లెక్కలు లేక పక్క పక్క పెట్టేసి మళ్ళీ మామూలుగా ఎన్వైరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండి. బయట నుంచి సొసైటీ వాళ్ళు ఆ పెట్టుబడి పెట్టి అవన్నీ చేసి కట్టే నిర్మాణం చేసామండి. చెప్పండి.